పరిగా మళ్ళా మనం మన తోబులోకి వచ్చేద్దాం. ప్రొఫెసర్ సాయిబాబా మరణం మనందరికి తెలిసిన విషయమే. పదేళ్ల పాటు జైల్లో నిర్బంధంలో ఉండి ఇటీవల కాలంలోనే ఈ ఆడాదిలోనే విడుదలైనటువంటి ప్రొఫెసర్ సాయిబాబా గత 7 నెలల నుంచి అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ నిన్న మరణించడం జరిగింది. అసలు సాయిబాబా ఎవరు, ఎందుకు ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచిండు, ఈ అంశాన్ని మనం ఒకసారి చూస్తే, ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగుడు, 90% మనం 100కి 100% ఉన్నప్పటికీ కూడా 90% వికలాంగుడు ప్రొఫెసర్ సాయిబాబా. ఆయన ప్రభుత్వాలను కూల్చేటువంటి కుట్ర చేస్తున్నానని చెప్పి, మావోయిస్టులతో సంబంధాలు కలిగిండని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఉపా చట్టాన్ని ఉపయోగించి ఆయనను నిర్బంధించింది. నిర్బంధించి 2014లో జైల్లో పెడితే, కేసు నమోదు చేస్తే 2017లో ఆయనకు శిక్ష విధించింది కోర్టు. ఆ తర్వాత నడిచినటువంటి బాంబే హైకోర్టులో జరిగినటువంటి విచారణలో ఆయనతో పాటు మరో 4 నిర్దోషులను ప్రకటించారు. అసలు వాళ్ళ మీద ఆధారాలు లేవని చెప్పారు. అప్పటికే 10 ఏళ్ల కాలం గడిచిపోయింది. 7 ఏళ్ళు జైలు ఉన్న తర్వాత నిర్దోషి అన్నారు. 7 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే 2014 అయితే ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు. అంటే కాళ్ళు చేతులు సరిగా లేనటువంటి, నడవలేనటువంటి, 90% వైకల్యాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ దేశంలో ప్రభుత్వాన్ని కూలగొడుతుంది అనేటువంటి, ప్రభుత్వాన్ని కూల్చగల శక్తి ఉందని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావించడు, ఇది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. నరేంద్ర మోడీ ప్రభుత్వం దగ్గర అన్ని డివైజులు ఉన్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడానికి సపరేట్ ఫోర్సెస్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, అంత ఉంది. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీలోని ఒక అనుబంధ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసుకుంటూ పాఠాలు చెప్తున్నటువంటి ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేటువంటి శక్తివంతుడని భావించి ఆయనను తీసుకుపోయి ఉపా కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 10 ఏళ్ల కాలం పాటు ఆయన చీకటి గదిలో బంధించింది. అనేక అనారోగ్య సమస్యలు ఆయన చుట్టుముట్టినాయి. ముందే వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి. ఓ రకంగా చెప్పాలంటే ఈడ కేంద్ర ప్రభుత్వం ఎంత పిరికిదో అర్థమవుతా ఉంది. ఒక వ్యక్తి 90% వైకల్యం ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేటువంటి శక్తి ఉంది ఆయనకని చెప్పి భావించి లోపలేశారు. అదొక తప్పైతే ఆయన నిర్బంధాన్ని, ఆయన మీద పెట్టినటువంటి కేసులను పూర్తిగా విచారించి వాస్తవాలు బయటికి తీసి న్యాయాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఆ పై న్యాయస్థానం ఆయనది ఏ తప్పు లేదు, ఆయన మీద ఆధారమే లేదని విడుదల చేసింది. ఇక్కడ ఎవరు దోషి, ఇక్కడ దోషి ఎవరు? 10 ఏళ్ల పాటు ఏది జైలు జీవితాన్ని అనుభవించినటువంటి సాయిబాబా దోష, కేంద్ర తప్పుడు కేసు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం దోష, ఎలాంటి ఆధారాలు లేకుండా 10 ఏళ్ల పాటు విచారణ కొనసాగించి తీరా కింది కోర్టేమో ఆయనకు జీవిత ఖైదేస్తుంది, పై కోర్టేమో ఆధారం లేదని కొట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో న్యాయస్థానం దోష, కేంద్ర ప్రభుత్వం దోష, లేకపోతే ఈ దేశంలో బతికినందుకు సాయిబాబా అనే దోష? ఇది 100,000 ప్రశ్నలు సమాజం మీదకి సంధించి వెళ్ళిపోయిండు సాయిబాబా గారు. కేసులో విచారణలో ఎన్ని రకాలైనటువంటి అంతరాలను మనం చూస్తూ ఉన్నామో అర్థమవుతా ఉంది. నిర్దోషులు శిక్ష అనుభవించడం మహాపాపం. 100 మంది నేరస్తులు తప్పించుకుపోయినా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మనం అనుకున్నటువంటి మాట. మన దేశంలో పదే పదే మనం రాజ్యాంగం ఆ తర్వాత న్యాయస్థానాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం వల్లె వేసుకునేటువంటి మాట ఇది. మరి సాయిబాబా పైన శిక్ష విధించినటువంటి,
కింది స్థానం న్యాయమూర్తిపైనే ఉన్న చర్యలు ఉంటాయా? ఒకవేళ అలా ఉంటే ఈ తప్పుడు శిక్షలు పడకపోతాయి, పడకుండా ఉంటాయి కదా? ఎవరి ఒత్తిడి మేరకు శిక్షలు పడతా ఉన్నాయి? ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమన్నా ఉందా? ఈ అన్ని ప్రశ్నలు ఈ సమాజం ముందు సాయిబాబా వదిలిపెట్టిపోయాడు. సమాజం దీనన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది. నిన్న అలాయ్ బలాయ్ కార్యక్రమం పెడితే బండారు దత్తాత్రేయ గారు భారతీయ జనతా పార్టీ మాజీ నాయకుడు ప్రస్తుత గవర్నర్, అలాయ్ బలాయ్ పెడితే నీ అలాయ్ బలాయ్కి నేను రానుపో అని చెప్పి సిపిఐ నాయకుడు నారాయణ సాయిబాబా మరణాన్ని తట్టుకోలేక ఆహ్వానాన్ని తిరస్కరించాడు. మరి భారతీయ జనతా పార్టీ సాయిబాబా చావుకు బాధ్యత వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒక సాయిబాబే కాదు, అనేక మందిని వరవర్రావు, మీ అందరికీ తెలుసు, వీళ్ళందరినీ చాకచక్యంగా జైల్లో నిర్బంధించి జైల్లోనే వాళ్ళని మానసికంగా శారీరకంగా అన్ని రకాల హింసలకు గురి చేసి కేవలం జీవచ్ఛవాలను మాత్రమే విడుదల చేసి బయటే వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. చనిపోయిందంతా ఇదొక మహాకుట్ర. ఈ కుట్రలో అంటే డైరెక్ట్గా పౌర హక్కుల నేతలను ఖతం చేస్తే సమాజంలో తిరుగుబాటు మొదలవుతుంది. కాబట్టి వాళ్ళని నిర్బంధించి వాళ్ళని మెల్లమెల్లగా వాళ్ళ శరీరాలు కుంగిపోయేలా చేసి ఖతం చేసినటువంటి ఘటన మన కళ్ళ ముందు జరిగినటువంటిది. ఇది ఫాసిస్ట్ శక్తులు ఎవరైతే ఈ దేశంలో వర్ణ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఉన్నారో ఆ శక్తుల మూకుమ్మడి కుట్రగా దీన్ని నేను చూస్తూ ఉన్నా. ఇది సాయిబాబా మరణానికి సంబంధించినటువంటి అంశం. ఇక ఈ అంశాన్ని కాసేపు పక్కన పెడితే మనం న్యూస్లోకి వెళ్దాం. ఏదో సినిమాల జైలు గోడలు దుంకిపోతారు చూడు, కాదు ఇట్లా ఇది ఇట్లా కట్టె పట్టుకుని ఇట్లా దుంకి అక్కినేని నాగార్జున గారు బ్రహ్మానందం గారు ఖైదీలు అలా దుంకిపోతారు, జీపులు దుంకుతారు చూడు, ఏం సినిమా? ఏం సినిమా అది? ఏం సినిమా? వీళ్ళు జైల్లో ఉంటే ఇట్లా ఇట్లా దుంకి జీపులో దుంకుతారు కట్టె మీదకి, కట్టె పట్టుకొని ఇట్లా దుంకుతారు. అది ఏం సినిమా? ప్రేక్షకులకు ఎవరికన్నా తెలుసా అది ఏం సినిమా? ఐడియా ఉండి ఉంటుంది వాళ్ళకి, ఐడియా ఉండి ఉంటుంది. ఏం సినిమా బ్రదర్ అది? ఏమన్నా దయచేసి తెలిసిన వాళ్ళు చెప్పండి. చూడు రోజు హలో బ్రదర్, హలో బ్రదర్ సినిమాలో దుంకుతారు చూడు, సేమ్. అయితే దసరా సందర్భంగా హరిద్వార్ జైల్లో రామ్లీలా నాటకం వేశారు. రామ్లీలా నాటకం వేస్తే అందులో రాముడు సీత ఆమె లంకకు పోయినటువంటి కార్యక్రమం అదంతా చిత్రిక ఏది ఖైదీలందరూ ఏషాలు వేసి డ్రామా వేసారు. ఏషాలు వేస్తే ఆఖరికి ఏమైందంటే ఇద్దరేమో కోతుల ఏషం వేసారు, వానర్ల ఏషం ఇద్దరు వేసారు. వానర్లు ఇద్దరు ఏషం వేసి డ్రామా నడుస్తుండగానే ఇక పోలీస జైలాధికారులు ఖైదీలు అందరు కూర్చొని చప్పట్లు కొట్టుకుంటుంటే ఈ కోతులు చెంగబింగ ఎగురుతాయిగా, ఎగురుకుంటా నిచ్చెన వేసుకుని 22 ఫీట్ల గోడెక్కి అవతల దుంకి వెళ్ళిపోయినాయి. ఈ ఈ ఇద్దరు ఖైదీలు గోడ దుంకి వెళ్ళిపోయారు ఖైదీ కోతులు. ఈ ఇదెక్కడ నాటకం రా, ఇదెక్కడ చూసుకుంటా తమాజ్ చేస్తే ఉన్నోళ్ళు వాడు అందరు నిజంగా ఆడ కోతుల క్యారెక్టరే అది కావచ్చు అనుకుని అధికారులు అనుకున్నారు. ఏది గోడెక్కి గోడ మీకు ఇట్లా ఎగురుకుంటూ వస్తాయేమని కాదు, దుంకి అవతల పడేలిపోయినాయి. ఈ ఘటన నిన్న జరిగింది. ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఒక్కసారి చూద్దాం. జైలులో నాటకం, సీతను వెతుకుతూ ఇద్దరు ఖైదీల పరారు. దసరా సందర్భంగా జైల్లో రామాయణం నాటకం వేయగా వానర్ల వేషం వేసిన ఇద్దరు ఖైదీలు గోడ దూకి పారిపోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని రోషనాబాద్ జైల్లో జరిగింది. జైల్లో దసరా సందర్భంగా రామాయణం నాటకం వేశారు. అందులో పంకజు రాజ్కుమార్ అనే ఖైదీలు వానర్ల వేషం వేశారు. నాటకంలో భాగంగా వారు సీతను వెతుకుతూ వెళ్లి పోలీసులు తోటి ఖైదీలు చూస్తుండగానే నిచ్చెన వేసుకుని 22 అడుగుల గోడ దూకి పారిపోయారు.
పోలీసులు వెంటనే వారి కోసం గాలింపు చేపట్టారు. పంకజ్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు, రాజకుమార్ ఓ కిడ్నాప్ కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. జైలర్ ప్యారేలాల్ సహా ఆరుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. పంకజ్ రాజకుమార్ తో పాటు చోటు అనే మరో ఖైదీ పారిపోయేందుకు ప్రయత్నించాడని కానీ నిచ్చెన కూలిపోవడంతో అతని ప్రయత్నం విఫలమైందని అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు పారిపోయేందుకు వారం క్రితమే ప్రణాళికలు వేసుకోవడం విశేషం. వీళ్ళు కోతులేశం వేస్తారన్నప్పుడు అన్న డౌట్ రావాలి. వీళ్ళు కోతులేశం ఆ నిచ్చెన ఎక్కడ అంటే పక్క కన్స్ట్రక్షన్ అవుతుందట. ఇదంతా యాదృచ్ఛికంగా ఈ నిచ్చెన ఉంది కానీ నిచ్చెన పెట్టినట్టు ఆయన 22 ఫీట్ల ఏది 22 ఫీట్ల నిచ్చెన వేసిరు. నిచ్చెన వేసి దుంకి అవతల వాడు వెళ్ళిపోయారు జైల్లోకి. వీళ్ళిద్దరే రామకోతులు వేషం వేసి వెళ్ళిపోయారు. ఎక్కడ అక్కడ ఈ ఖైదీ కోతులు, ఈ ఖైదీ కోతులు వీళ్ళు అందరు చూస్తుండగా పట్టబగటీలి రామాయణం వేషం వేసి కోతులు అవతారం వేసి 22 ఫీట్ల గోడ దుంకి తడుక్కుని వెళ్ళిపోయారట. ఇక్కడ ఇగో ఇది జరిగినటువంటి కథ. ఎంత అద్భుతమైన నాటకం. వాళ్ళు వీళ్ళు 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 ఈ హలో బ్రదర్ కూడా ఏం సరిపోదు. హలో బ్రదర్ కూడా ఏం పనికిరాదు. హలో బ్రదర్ సినిమానే కదా. హలో బ్రదర్, హలో బ్రదర్ సినిమా కూడా ఏం పనికిరాదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన నటులు వాడు వారం రోజుల క్రిందే స్కెచ్ చేసుకొని నిచ్చెన గిచ్చెన అరేంజ్ చేసుకొని రామాయణం, అసలు రామాయణం పెడదాం ఈసారి అని ఎవరు చెప్పాడో, ఎవరు సలహా ఇచ్చాడో, అలా కోతుల క్యారెక్టర్ కూడా పెట్టారు. ఆ వానర్ల క్యారెక్టర్ పెడితే వానర్లు గోడ దుంకి వెళ్ళిపోయినాయి. ఆరుగురు జైలు అధికారులు సస్పెన్షన్, వాళ్ళు సస్పెన్షన్ గురయ్యారు. ఇప్పుడు రాముడో కృష్ణుడో ఉంటే అది తీసుకు ఎక్కడానికి అవకాశం లేకుంటుండే. కోతుల క్యారెక్టర్ తీసుకుని వాళ్ళు కవర్ అనేది తీసుకున్నట్టు అది కూడా ప్లాన్. మరి వాళ్ళని ఎస్కేప్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఎవరైనా అంటారు, మరి తెలియదు కాదు అది, మనకు తెలియదు. కానీ జరిగిన కార్యక్రమం అయితే గిది, ఇది హరిద్వార్లో జరిగింది. మళ్ళా ఇంకా ఇంకా ఏమేమి అనుకురో, మొత్తం గ్యాంగ్ గ్యాంగే లేచిపోదాం అనుకోరు. కానీ అధికారులలో నిజంగా ఏ అధికారికన్నా డౌట్ వచ్చినా, నిచ్చెనెక్కుతురు అని డౌట్ వచ్చినా కూడా ఇంకా నేను పోయి పట్టుకుంటే ఆట చెడిపోతుందా, ఆట చెడిపోతుందేమో, నడుమట్లు ఆగిపోతుందేమో అని చాలా ఇబ్బంది పడతారు. అన్న మల్లన్న అసలు ప్రభుత్వం కాంగ్రెస్ నడిపిస్తుందా బీఆర్ఎస్ నడిపిస్తుందా చెప్పని అంటుండు. వీళ్ళని ఎస్కేప్ చేసి ఉండొచ్చు ఎవరైనా, ఆలే నువ్వు హిందూ ముసుగులో ఉన్నా నాస్తికుడు అని చెప్పి రావుల కిరణ్ కుమార్ అంటుండు. అరే నేను హిందీ ముసుగులో ఉన్న నాస్తికుడు ఏంది భయ్, నాకు అర్థం కాలేదు. నేను మనిషిని, నేను మనిషిని భయ్, నాస్తికుడు ఏం కాదు. ఒక పని చేద్దాంపా, ఇక్కడ మన ఆఫీస్కి వచ్చేటువంటి ప్రజల్లో హిందువులు అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికి సాయం చేస్తాము. మీరు కేవలం హిందువులకే చేస్తాం అట్లా కాదు, మేము అందరికి చేస్తాం, అందరికి అన్ని రకాల ప్రజలకు చేస్తాం. ఇప్పుడు సికింద్రాబాద్ చర్చి కాడ, చర్చి ముంగట అడుక్కుంటున్నటువంటి మన హిందూ బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోదాం పారి, పోయి ఈడ అడుక్కోకూడదు మనం అని చెప్పి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుందాం పారి. ఒక్కడు వస్తే అడుగు రారు. మీరు గొర్రె పురాణం మూవీ చూడన్నా మన రాజకీయం చట్టం తెలుస్తుంది, అది ఏందో చూసే ప్రయత్నం చేస్తా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి, ఇది ఫుల్ పెట్టాను స్క్రీన్. ఓకే 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 రైట్. ఇక ఇంకొక ఇంకొక వార్తను మనం చూసుకుందాం. ఇంకొకటి ఇక్కడ 1000 మందికి ఒక డాక్టరే మన తన. హైదరాబాద్లో హెల్త్ వర్క్ ఫోర్స్, భారత్లో హెల్త్ వర్క్ ఫోర్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడి. మన దేశంలో ప్రతి 10,000 మందికి ఉన్న డాక్టర్లు 9.6 మంది మాత్రమే. రాష్ట్రాల వారీగా చూస్తే డాక్టర్ల సంఖ్యలో 20వ స్థానంలో ఉంది తెలంగాణ. నర్సుల సంఖ్యలో 15వ స్థానం, ఫార్మసిస్టులో 13వ స్థానం. దేశంలో MBBS సీట్లు 1.15 లక్షలు, ఇందులో సగం గత 10 ఏళ్లలో సమకూరినవే. 5 రెట్లు పెరిగిన ఫార్మసీ కాలేజీలు. అసలు ఇంత ఒకసారి ఇండియా హెల్త్ ప్రొఫైల్ని మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చూడాలంటే ఇండియాలో మీకు ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచం మొత్తానికి జనరిక్ మందులను అంటే చౌక మందులను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం భారతదేశం. ఇండియానే ప్రపంచం మొత్తానికి జనరిక్ మందులను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం ఇండియా. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు జనరిక్ మందులు ఎంత శాతం అందుబాటులో ఉన్నాయంటే కేవలం 34%. అమెరికాలో 80%. జనరిక్ మందులు అందుబాటులో 34%. 34% ఉంటుంది, 34% మాత్రమే. జనరిక్ చాలా మంది తెలియకూడదు, చాలా మందికి 34% మందేమో మన దేశంలో జనరిక్ మందులకు సంబంధించి
జనరిక్ మందులు ఎక్స్పోర్ట్ చేసేది ఇండియానే టాప్ అంటే బ్రాండ్ కాకుండా ఇక్కడ ఏది ఉంటది కదా ఏది దాని ఆధారంగా ఇస్తారు టాప్ 1 ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది దీంట్లో మన ఇండియన్లకు మాత్రం 34% మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి జనరిక్ మందులు అంటే చౌక ధరలు తక్కువ ధరకి ఫార్ములా ఆధారంగా ఏది బ్రాండ్ కాకుండా ఫార్ములా ఆధారంగా తక్కువ ధరకి వచ్చేస్తాయి ఇక 81% అమెరికా అమెరికాలో మందులు జనరిక్ మందులు 81% అగ్గొక్ దొరుకుతాయి అన్నట్టు జర్మనీలో 77% 100 రూపాయల మందు ఉంటది 10 రూపాయలకే దొరుకుతది జనరిక్ లా అట్లా ఉంటది అన్నట్టు జర్మనీలో 77% దొరికితే నెదర్లాండ్ లో 74 జనరిక్ షాపులు ఉంటాయి అక్కడక్కడ 74% నెదర్లాండ్స్ లో మన ఫార్మా కంపెనీలే ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాయి టాప్ 1 కానీ మన దేశంలో ఉన్న వాళ్ళకు అగ్గొక్ మందులు దొరకై మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 8 లక్షల మెడికల్ షాపులు ఉన్నాయి ఇందులో కేవలం 3200 మాత్రమే జనరిక్ షాపులు ఇది మన ఆరోగ్యం మీద మన కథ ఇంకా గమ్మత్తు విషయం ఏందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక మనిషి పైన భారతదేశం ఎంత ఖర్చు పెడుతుంది ఒక మనిషి ఆరోగ్యం మీద అంటే 1944 రూపాయలు భారతదేశం ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశంలోని ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మనిషి పైన ఎంత ఖర్చు పెడుతుంది ఏడాదికి అంటే 1944 రూపాయలు ఏడాదికి ఒక ఏడాదికి ఏడాదికి 1944 రూపాయలు ఖర్చు పెడుతుంది నెలకు 150 రూపాయలు అన్నట్టు రకంగి గారు అమెరికా ఎంత ఖర్చు పెడుతుంది అంటే ఒక మనిషి పైన ఏడాదికి 8 లక్షలు ఖర్చు పెడుతుంది 8 లక్షల రూపాయలు ఏడాదికి మనం ఖర్చు పెడతా ఉన్నాం భారతదేశంలోని GDP లో హెల్త్ వాటా 1.3% మన దేశంలో భారతదేశంలో GDP లో మనం హెల్త్ రంగానికి పెడుతున్నటువంటి వాటా ఎంత అంటే 1.3% ఉంటది అదే బంగ్లాదేశ్ 3% బంగ్లాదేశ్ GDP లో 3% ఖర్చు పెడతా ఉంది ఇంకా బంగ్లాదేశ్ తో పాటు బ్రెజిల్ 9% తమ GDP లో ఖర్చు పెడుతుంది ఇంత ఖర్చు పెడతా ఉన్నారు బ్రెజిల్ 9% పెడతా ఉంటే సౌత్ ఆఫ్రికా 8 రష్యా 5 చైనా 5 యుఎస్ఏ 17% పెడతా ఉంది GDP లో 1.3% ఎక్కడ 17% ఎక్కడ ఈ లెక్కలు ఎక్కడ మనం గింత ఖర్చు పెడితే గింత పూర్గా ఉండకపోతే ఇంకా ఎట్లా ఉంటది మన తాన మనం అనుకుంటున్నటువంటి డాక్టర్లు వాస్తవానికి ప్రతి 1000 మందికి కాదు 10000 మందికి మన తాన 9 మంది డాక్టర్లు ఉంటారు 9.6 స్కోర్ డాక్టర్లు మన తాన ప్రతి 10000 మందికి అంత ఉంటారు ఇదే పక్కన ఉన్నటువంటి చైనాలో 10000 మందికి 20 మంది డాక్టర్లు ఉన్నారు డబుల్ ఏది ఇది చైనాలో ఇక తర్వాత యుఎస్ఏ అమెరికాలో 10000 మందికి 30 మంది డాక్టర్లు ఉంటారు నెదర్లాండ్స్ లో 4 స్వీడన్ లో ప్రతి 10000 మందికి 40 మంది డాక్టర్లు ఉంటారు మనం ఏ రంగంలో కూడా ముంగట్లో లేము ఏ రంగం అంటే ఏ రంగంలో కూడా మనం ముందు వరుసలో లేము మొత్తం ఆకలి చావుల విషయంలో జాబితాలో ఆకలి చావుల జాబితాలో ప్రపంచ ఆకలి చావుల ఏది జాబితాలో 107 దేశాలను తీసుకుంటే అందులో భారత్ 94వ స్థానంలో ఉంది ఇది శ్రీలంక పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ కంటే వెనక ఆకలి సావులో పాకిస్తాన్ కంటే అన్యాయం ఉన్నాం బంగ్లాదేశ్ కంటే అన్యాయం నేపాల్ కంటే అన్యాయం శ్రీలంక కంటే అన్యాయం ఉన్నాం ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి
ఆరోగ్యము ఆరోగ్యం మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక దీని గురించే దేశం ముందుకు పోతుంది, ఎగవాడు రుక్తా ఉంది, ఎవరిని కంతలేదని మనం చెప్పుకుంటా ఉన్న ముచ్చట్లు, కానీ ఇదంతా ఉత్తదే, ఇదంతా ఉత్తదే. మొత్తం హాస్పిటల్ బెడ్స్ ఉంటాయి కదా, హాస్పిటల్లో బెడ్స్, హాస్పిటల్లో బెడ్స్ లభ్యత ఎట్లా ఉందంటే మన దేశంలో హాస్పిటల్ బెడ్స్ లభ్యత మన దేశంలో చూసుకుంటే ఎంత బేకార్ ఉంది వ్యవహారం అంటే ర్యాంకింగ్లో మనం 167 దేశాల జాబితా తీసుకుంటే అందులో 150 అందులో 155వ స్థానం మనది. 155 స్థానం ఇండియాది. మన తన హాస్పిటల్లో బెడ్స్ ఉండాయి అన్నట్టు లాస్ట్ నుంచి టాప్ లో ఉన్నాం. మన దేశంలో గమ్మత్ విషయం ఏంటంటే 10,000 మంది జనాభాకు 10,000 జనాభాకు 5 బెడ్లు ఉంటాయి. 10,000 జనాభాకు మన దేశంలో 5 బెడ్లు ఉంటే బంగ్లాదేశ్ లో 8 ఉంటాయి. 8 బెడ్స్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే అమెరికాలో 30 బెడ్స్ ఉంటాయి, జర్మనీలో 39 ఉంటాయి. హాస్పిటల్ ప్రతి 10,000 జనాభాకు మన దేశంలో 5 బెడ్స్ ఉంటాయి, బంగ్లాదేశ్లో 8 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి, అమెరికాలో 30 బెడ్స్, జర్మనీలో 39 బెడ్స్ ఉన్నాయి. ఇక ఈ దేశంలో హెల్త్ రంగాన్ని వ్యాపారం చేసి హెల్త్ని కంప్లీట్గా ప్రైవేట్ దొంగల చేతులకు అప్పచెప్పి హెల్త్లో జీడిపి వాటా కేవలం 1.3% కేటాయిస్తూ ఉంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు కూడా మన మనకంటే హెల్త్ రంగంలో ముందు వరుసలో ఉన్నాయి. ఇక మనం చెప్పుకుంటే సిగ్గుచేటు, మన హెల్త్ ఇట్లా ఉంటే ఎడ్యుకేషన్ ఇంకా దరిద్రం, ఎడ్యుకేషన్ ఇంకా దరిద్రం. నిన్న మొన్న చూసారు కదా నోబెల్ ప్రైజులు, నోబెల్ ప్రైజులు చూస్తే సైన్స్ విభాగంలో నోబెల్ ప్రైజులు భారతదేశానికి 4 వస్తే ఆ 4 కూడా ఇద్దరు ఇక్కడ ఉత్తి అవతల బతున్నారు. ఇక్కడ రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. హెల్త్ ఎడ్యుకేషన్ సర్వనాశనం. ఇక మనం హెల్త్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఇలా పొద్దుగాల పేపర్ చూస్తే గుండె చెరువైంది చూస్తూ ఉంటే. భారత్లో హెల్త్ వర్క్ ఫోర్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడి, మన దేశంలో ప్రతి 10,000 మందికి ఉన్న డాక్టర్లు 9.6% మంది మాత్రమే. రాష్ట్రాల వారిగా చూస్తే డాక్టర్ల సంఖ్యలో 20వ స్థానంలో ఉంది తెలంగాణ, 20వ స్థానం. నర్సుల సంఖ్యలో 15వ స్థానం, ఫార్మసిస్టులలో 13వ స్థానం. దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 1.15 లక్షలు, ఇందులో సగం 15 కిందనే స్టార్ట్ అయినాయి. గతంలో మన్మోహన్ సర్కార్ పునాదులు వేస్తే ఈయన కొనసాగించి తెచ్చిండు. ఇగో ఇది మన దేశంలో ఉన్నటువంటి హెల్త్ కార్యక్రమం, హెల్త్ జాబితా. మనం సిగ్గుపడాలి దీంతో. ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతే ఇలా ఇది ఉండగా ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ ఐడిపిఎల్ ఐడిపిఎల్ తీసేసారు. ఐడిపిఎల్ ఎట్లా తీసేసారు ఎవరికైనా, దాంట్లో ఉన్న మర్మం ఏందో ఎవరికైనా, ఒక ముగ్గురు రెడ్లు కలిసి ఆడినటువంటి డ్రామా తోటి ఐడిపిఎల్ కథం అయిపోయింది. ఆ ముగ్గురు రెడ్లకు ఫార్మాస్యూటికల్ కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు అవేంటి అనేది మళ్ళీ సపరేట్ స్టోరీగా చెప్తా. వాళ్ళు ఎవరెవరు ఏం చేసారు, అందులో ఫార్ములాలు దొంగతనం చేసి తద్వారా వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎట్లా నిర్మించుకున్నారు అనేది మళ్ళీ తర్వాత చెప్తాది. పెద్ద మాఫియా అది చాలా పెద్ద మాఫియా. మెడికల్ మనం మన దేశంలో ప్రజలకు సరైన హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వకపోతే ఉత్తదే మళ్ళన్న, ఏమి పట్టించుకోదు మన దేశం అంటూ. ఏం పట్టించుకోరు అన్న, ఒకసారి జీవిత రాజశేఖర్ను పిలవండి ప్లీజ్. దేనికోసం 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ గురించి సీఎంకి చెప్పండి అన్న ప్లీజ్. గాయన విలుపు, ఆయన విడిపో, ఆయన వచ్చాను. అనిల్ కుమార్ వెయిట్ చేయి, ఒక ఆయన వచ్చాడు. ఆయన బాధ చూస్తే పాపం ఆయన ఏందో అర్థం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి మరి అది నిర్ణయమా ఏందో తెలియదు. ఆయనకు రుణమాఫీ కాలే, హామీ ఇవ్వకపోతే అయిపోతుండే. హామీ గడిపోబాయి సార్.
చెప్పు ఏం జరిగిందో చెప్పు నీ బాధ చెప్పాడు మాది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం చిన్నపెండ్యాల విలేజ్ చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల విలేజ్ సో మా నాన్న గొర్రెలు కాస్తూ ఉంటాడు నేను హైదరాబాద్లోనే ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తా ఉంటాను అయితే 180,000 రుణమాఫీ కావాల్సింది 180,000 రుణం తీసుకున్నారు తీసుకున్నాం కావాల్సింది అయితే మా చెల్లె గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇవ్వట్లేదు అన్నట్టు అయితే ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది సో దాని తర్వాత ఏమైంది ఆమె రేషన్ కార్డులోకి వెళ్ళి పేరు కూడా తీసేసినాం మేము సో ఇప్పుడు తీసేసినాం సార్ అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు కాబట్టి మేము ఏం చేయలేము ఇప్పుడు ఏవో దగ్గర కూడా వెళ్ళిన నేనే వెళ్ళిన ఏవో దగ్గరికి వెళ్ళి సార్ అది ఇప్పుడు మీ సోదరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆమె ఆమె అత్తగారింటికి ఆమె పోయింది ఆమె భర్త ఆమె బతుకుతుంది రేషన్ కార్డులో పేరు లేదు ఎడలేదు శిక్ష మాత్రం వీళ్ళకు ఇప్పుడు మాకు రుణమాఫీ చేయను అంటున్నారు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే చేస్తాము గైడ్ లైన్స్ లేదు డిమాండ్ ఏంది ఇప్పుడు 100,000 కావాలి కదా సార్ మాకు మేము ఎలిజిబిలిటీ ఉంది కదా 180,000 రుణమాఫీ కావాలి మాకు దానికోసం అని వచ్చిన నేను మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారో చెప్పండి భాయ్ సార్ సార్ కైండ్లీ అంటే మీరు దయచేసి మాలాంటి వాళ్లకు అన్యాయం చేయకుండా గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేసి త్వరగా మీరు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తే మాకు రుణమాఫీ అనేది జరుగుతుంది సో రుణమాఫీ కావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని రైట్ మీ పేరు నా పేరు రాజన్ బాబు ఓకే రాజన్ బాబు రాజన్ బాబు వాళ్ళ ఇంట్లో సోదరి ఆయన తోబుట్టు ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఆమె లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు మా ఇంట్లో ఆమె లేదు ఆమె బతుక ఆమె బతుకుతా ఉంటే మాకు రుణమాఫీ కాలేదు దానికి గైడ్ లైన్స్ రాలేదు అనేది ఈయన ఆవేదన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటువంటి సమస్యలను పరిష్కరించమని క్యూనిస్ వేదికగా మేము అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం రేషన్ కార్డులో కూడా పేరు లేదు కాబట్టి ఇచ్చేసేయాలి ఓకే చెప్పు థ్యాంక్ యూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు సోదరులారా ఒకసారి అన్న రుణమాఫీ ఎందుకు చేయాలి అని అడుగుతా ఉన్నాడు రుణమాఫీ ఎందుకు చేయాలంటే మనకు మన దగ్గర ఓట్లున్నాయి కాబట్టి ఓట్లు రైతుల దగ్గర ఉంటాయి కాబట్టి అన్నీ చేయాలి హెల్త్ ఎడ్యుకేషన్ ఏం అక్కర్లేదు మనకు నీకు నీ కొడుకు దవాఖాన లేకపోయినా సరే నీకు రుణమాఫీ 50,000 చేస్తాము ఇక్కడ నీ దవాఖానకి వేసుకొస్తే నీ కొడుకు 5,00,000 అవుతుంది అంతే అంతే ఉంటుంది తేడా అందుకోసమే మా రాజకీయ నాయకులు మీ ఊర్లలోకి వచ్చి ఓట్లు అడిగినప్పుడు గల్ల పట్టుకొని అడగాలి మమ్మల్ని మా దవాఖాన లేవిరా అని అడగాలి మా బడేదిరా అని అడగాలి మీరు అడగరు కాబట్టి ఇట్లుంటది రైట్గా మార్నింగ్ నేను చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి ఒకసారి మత్తల్ నియోజకవర్గం మత్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఒకసారి చూద్దాం ఇదే కదా రైట్ ఇది మత్తల్ నియోజకవర్గంలో మొత్తం ఇది కర్ణాటక బార్డర్లో ఉంటుంది మత్తల్ నియోజకవర్గంలో 221,470 మంది ఓటర్లు ఉన్నారు మొత్తం 221,470 మంది ఓటర్లు మత్తల్ నియోజకవర్గంలో ఉన్నారు అక్కడ ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్లు జరిగినాయి 16 సార్లు ఎలక్షన్లు జరిగితే 16 సార్లలో 14 సార్లు ఓసీలే 14 సార్లు రెడ్డీలు ఎమ్మెల్యేలు అయినాడు ఏడా మత్తల్ నియోజకవర్గంలో 16 సార్లు ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే 14 సార్లు రెడ్డీలు అయితే బీసీలు ఒక్కటే ఒక్కసారి బీసీలు అయ్యారు అది మొన్న వాకిటి శ్రీహరి ఒకటే ఒక్కసారి 1952 నుంచి 2023 వరకు మత్తల్ నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయ్యాడు అది మొన్నటిసారి వాకిటి శ్రీహరి ముదిరాజు బిడ్డ మరి బీసీల జనాభా ఎంత ఉంది అక్కడ మత్తల్ నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు 14 సార్లు గెలిచినటువంటి ఓసీలు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం మొత్తం 221,470 మంది ఓటర్లు ఉంటే అందులో 148,606 మంది కేవలం బీసీలే 148,606 కేవలం బీసీలే 67.1% మంది బీసీలు ఎంతమంది ఉన్నారు మత్తల్ నియోజకవర్గంలో 67.1% ఉన్నారు అందులో 148,606 మంది కేవలం బీసీ ఓటర్లే యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ మక్తల్ కాన్స్టిట్యూన్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 11.5% విచ్ విల్ బి అరౌండ్ 25,469 ఓసీల జనాభా ఎంత ఓసీల ఓటర్లు ఎంత ఉన్నారు మక్తల్లో 25,469 అంటే వీళ్ళ ఓట్లు ఒక్కటి మిస్ కాకుండా మొత్తం వాళ్ళు వేసుకున్న డిపాజిట్ రాదు ఒక్కటి మిస్ కాకుండా మొత్తానికి మొత్తం వాళ్ళు వేసుకున్న డిపాజిట్ కూడా రాదు బీసీలు ఇందులో సగం ఓట్లు వేసుకుంటే ఎమ్మెల్యే అవుతారు ఈజీగా అవుతారు సగం ఓట్లే అంతే 148,606 మంది బీసీలుంటే
ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు. 25469 మంది ఓసీలు ఉంటే 14 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఇది బీసీల కథ మక్తల్ నియోజకవర్గంలో. డీటెయిల్స్ ఆఫ్ లోకల్ ఎలక్షన్ చూద్దాం. 7 మండలాలు ఉన్నాయి మక్తల్ నియోజకవర్గంలో. ఒకటి మక్తల్, బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి అది బీసీకి పోయింది జెడ్పీటీసీ. మంగనూరు ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి ఎస్సీకి పోయింది. ఆత్మకూరు బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి బీసీ లింగాయత్కు పోయింది. అమరచింత బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి బీసీ వాల్మీకి పోయింది. నర్వా అన్రిజర్వ్డ్ అయింది కాబట్టి రెడ్డి. మరి ఇక్కడ కూడా బీసీ సరిపోదు కదా, వాళ్ళ జనాభా మండలంలో సరిపోదు కదా, జెడ్పీటీసీ గెలవడానికి కూడా జనాభా లేదు. ఇక్కడ ఉట్కూరు బీసీ అయింది కాబట్టి బీసీ గౌడ. కృష్ణ బీసీ అయింది కాబట్టి బీసీ. ఇక్కడ బీసీ రిజర్వేషన్ అయినందుకు బీసీలకు దక్కినాయిడా. బీసీ ఐదు మండలాలు బీసీ రిజర్వ్డ్ కాబట్టి అవి బీసీలకు దక్కినాయి, లేకపోతే అవి దక్కేటి కాదు. అత్యధిక జనాభా బీసీలో ఉన్నది కాబట్టి ఐదు అట్లా వచ్చినాయి. అవుట్ ఆఫ్ 7 మండల్స్ బీసీస్ గాట్ ఎలెక్టెడ్ ఫర్ 5. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రపోర్షనేట్ పాపులేషన్ ఆఫ్ బీసీస్. ద జెడ్పీటీసీ ఆఫ్ మక్తల్ కాన్స్టిట్యున్సీ షుడ్ బి ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు అదర్ కాన్స్టిట్యున్సీస్. ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో ఐదుగురు బీసీ జెడ్పీటీసీలు ఉన్నారు, ఒక్కరు మాత్రమే ఓసీ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మక్తల్ నియోజకవర్గంలో బీసీల జనాభా అత్యధిక జనాభా 67% మంది, 167 మంది బీసీలే. కానీ ఒకే ఒక్కసారి అక్కడ బీసీ ఎమ్మెల్యే అయ్యాడు. మిగతా 14 సార్లు కేవలం 11% మాత్రమే ఉన్నటువంటి ఓసీలు. అందులో కూడా ఓసీల్లో కూడా ఒకే సామాజిక వర్గం రెడ్డిల జనాభా 3-4% ఉంటుంది, వాళ్ళు 14 సార్లు రేరు. ఇగో ఇది మక్తల్ నియోజకవర్గంలో జరిగినటువంటి బీసీ విధ్వంసం ఇది. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. రైట్, వెలుగు దినపత్రిక చూసుకుంటే తెలంగాణ ఉద్యమంలో అలాయి బలాయిది కీలక పాత్ర. పొలిటికల్ జేఏసీ ఒక ఏడాదికి ఒక్కసారే వేదిక మీద అలాయి బలాయి జరుగుతుంది. ఈ 364 రోజులు సీక్రెట్లో జరుగుతుంటుంది అలాయి బలాయి డైరెక్ట్. పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు స్ఫూర్తిదే సీఎం రేవంత్. దత్తాత్రేయ ఏటా రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు, అందుకే తమ పార్టీ తరఫున పాల్గొన్నామని వెల్లడి. నిన్న వాస్తవానికి ఈ అలాయి బలాయి ఏదైతే ఉందో బీసీల అలాయి బలాయిలు జరిగినాయి చాలా. నిన్న ఏది పటాన్ చెరు ఈ ఏరియాలో ఎక్కడ చూసినా బీసీల అలాయి బలాయి జరిగింది. బీసీల్లో ఒక సరికొత్త చైతన్యం వచ్చింది, ఈ అలాయి బలాయి దానికి స్ఫూర్తి అంతే. తెలంగాణ ఉద్యమంలో అలాయి బలాయిది కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు ఈ కార్యక్రమమే స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అలాయి బలాయి కార్యక్రమానికి సీఎం రేవంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నిన్న అలాయి బలాయి కార్యక్రమం జరిగింది. ఇక ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు ఇది బీసీల అలాయి బలాయి కార్యక్రమం జరగాల. అన్ని కులాలు బీసీలో ఉన్నటువంటి అందరూ అలాయి బలాయి కలవాలి అంతే. అలాయి బలాయి పొలిటికల్ లీడర్ల భాష మారాలి. రాజకీయాలంటే ప్రజలు అసహించుకునేలా ఉండొద్దు కిషన్ రెడ్డి. మతపరమైన ఉద్రిక్తతలు రేపే మాటలు నియంత్రించాలి పొన్నం. నేతల భాష హద్దు దాటకుండా పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలని సూచన. స్వీయ నియంత్రణ పాటించాలని. జిఎస్టీ అక్రమాలపై యాక్షన్. ఆఫీస్ బిజినెస్ ఉండదు, అంతా కాగితాల్లోనే. నేను ఆర్కే ఎంటర్ప్రైజెస్ అని పేరు ఏందో ఉండే గిన్నే వనస్థలిపురం సర్కిల్ 1లో చేస్తాడు సిటీఓగా. ఓకే, భరణి కుమారో ఏదో. ఓకే ఓకే, భరణి అన్నారు. భరణి ఆయన ఫేక్ కంపెనీలు సృష్టించి కోట్ల రూపాయల జిఎస్టీలు కొల్లగొట్టారు. మీరు ఎంక్వైరీ చేయరు, మేము ఇస్తాం ఆధారం. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మా దగ్గర ఉన్నాయి ఆధారాలు. గ్రూప్ 1 క్యాడర్ అన్నమాట. ఆఫీసు బిజినెస్ ఉండదు, అంతా కాగితాల్లోనే. జిఎస్టీలో దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లను సృష్టించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఇందులో అసలు కంపెనీ ఉండదు, వ్యాపారం జరగదు, కానీ అంతా జరిగినట్టు కాగితాల్లో చూపించి ప్రభుత్వ ఖజానాకు కోట్లు గండికొడుతున్నారు. ఇట్లా 2022-23 ఆర్థిక సంవత్సరం గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2,000 కోట్ల మేర దోచుకున్నట్టు తేలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలో కొన్నింటిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నది. ఇందులో బిగ్లీపు, శ్రీ కావ్య మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, కాంటినెంటల్ వంటి
పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో కొందరు ఇక్కడ డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులు అమ్మినట్టు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లు సృష్టిస్తారు. ఇందులో ఎలాంటి వస్తు విక్రయాలు రవాణా జరగకపోయినా జరిగినట్టు చూపించి ఇతర రాష్ట్రాల డీలర్లకు పంపుతారు. ఇక ఇతర రాష్ట్రాల డీలర్లు జీఎస్టీ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకుంటారు. ఇట్లా వచ్చిన సొమ్మును ఇతర రాష్ట్రాల డీలర్లు తెలంగాణ డీలర్లు పంచుకుంటారు. దీనిపై సర్కార్ సీరియస్ గా విచారణ చేస్తుంది. గతంలో చెప్పిన ఇన్పుట్ ట్యాక్స్ ఏంది, ఆ తర్వాత ఆ ట్యాక్స్ ను ఎట్లా కొల్లగొడతారు అనేది క్లియర్ గా ఏది జీఎస్టీ స్కామ్ బయటకు వచ్చినప్పుడు చెప్పిన ఆ వీడియో మీకు ఉంటుంది, కావాలంటే ఒకసారి తీసి దాంట్లో పెట్టండి. జిఎస్టీ అక్రమాలపై యాక్షన్, ఎగవేతదారుల గుట్టు విప్పే పనిలో సర్కార్, ఎంక్వైరీ షురు, లిస్ట్ లో బడా కంపెనీలు, బిజినెస్ చేయకుండానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో ఖజానా గండి, కొందరు ఆఫీసర్ల అండతో 2022-23 లో 2,000 కోట్ల దోపిడీ, కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ తగ్గడంపై సీఎం రేవంత్ సీరియస్, అక్రమార్కులో పనిపట్టి లీకేజీలు అరికట్టాలని ఆదేశాలు. జిఎస్టీ అక్రమాల గుట్టు విప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని చెప్తూ ఈ సిద్ధమైందిగా బయటకు వచ్చి చాలా నెలలే మరి సిద్ధమైందా లేకపోతే ఇంకేమైందో అర్థమైతలేదు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పైన నిఘా, గత ప్రభుత్వంలో సీఎస్ గా ఉంటూ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా కూడా సోమేష్ కుమార్ బాధ్యతలు చూశారు. ఈ క్రమంలో ఆయనతో పాటు కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే సోమేష్ తో పాటు మరికొంతమంది ఆఫీసర్లపై కేసు నమోదు కాగా విచారణ జరుగుతుంది. హెడ్ ఆఫీసులతో పాటు ఇక వివిధ జోన్లలో పనిచేస్తున్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ల పైన ప్రభుత్వం ఇంటెలిజెన్స్తో నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రభుత్వం ఆదాయం పెంచేందుకు కాకుండా అవకతవకలకు పాల్పడుతూ రాబడికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయిందట. రైట్గా ఇది ఇట్లుంటే కులగణన సర్వే ఫేక్, బండి సంజయ్ అంటున్నాడు. కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులం సహా అన్ని వివరాలు సేకరించారు. ఆ సర్వే ఉండగా మళ్ళీ కులగణన పేరుతో డ్రామాలు ఎందుకు? కులగణన సర్వే ఫేక్, లోకల్ బాడీ ఎన్నికలకు లేట్ చేసేందుకే ఈ టైంపాస్ రాజకీయాలని కేంద్ర మంత్రి సంజయ్ అన్నారు. కులగణన సర్వే ఇప్పుడు వీళ్ళు ఫేక్ చేయాలని చూసినా ఎవడు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది కులగణన పైన? ఫస్ట్ ఆ మాట చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇటువంటి వ్యాఖ్యలు చేయాలి. వాస్తవానికి కేసీఆర్ చేసిన సర్వే ఏమైంది అని అంటుడు, అది వాస్తవమే. కేసీఆర్ చేసిన సర్వే ఎటుపోయింది మరి? బయట పెట్టలేదు. బయట పెట్టలే. ఇప్పుడు నేను చెప్తున్న లెక్కలు కేసీఆర్ సర్వేలోంచి తీసుకొని చెప్తున్నాయి. లెక్కలే ఇప్పుడు ఇప్పుడు తీన్మారు మల్లన్న మక్తల్ నియోజకవర్గాన్ని ఇవన్నీ ఎందుకు ఎట్ట చెప్తున్నా అంటే అవే కేసీఆర్ ఇచ్చిన లెక్కలే. యాజ్ ఎమ్మెల్సీగా నేను సంపాదించి మీ ముంగడ పెడతా ఉన్నవి ఆ లెక్కలన్నీ బయటకు తీసుకొచ్చి. సర్కార్ దావకాలు ఇక క్లీన్ అంట. ప్రభుత్వ దవాఖానల్లో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎయిమ్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లోని విధానాలపై స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఎక్స్పర్ట్ కమిటీ చేసింది. నేను ఏమంటా, సర్కార్ దవాఖానలు బాగుపడాలంటే ఫస్ట్ మనం రాజకీయ నాయకులము మన పిల్లలకు మన ఇంట్లోకి ఏమన్నా అయితే సర్కార్ దవాఖానలు ట్రీట్మెంట్ చేయించుకుంటే బాగుపడతాయి. మనం ప్రైవేట్ల బయటమే వాళ్ళేమో పేదోళ్ళనేమో సర్కార్లకు దొలితీమే ఎందుకు బాగుపడతాయి? స్కూల్ బాగుపడాలి, పిల్లలు మన స్కూల్ బాగుపడాలన్నా దవాఖానలు బాగుపడాలన్నా ఫస్ట్ మనం రాజకీయ నాయకుల పిల్లలు అటు దోలాలి. ఎస్, మందులు జల్లే డ్రోన్లకు మస్తు గిరాకీ. ఉపాధి పొందుతున్న యువత ఎకరానికి 500 చొప్పున ఛార్జ్. రాష్ట్రంలో ప్రస్తుతం 3,000కు పైగా కిసాన్ డ్రోన్లు. అగ్రికల్చర్ వర్సిటీలో డ్రోన్ పైలట్ ట్రైనింగ్. రాష్ట్రంలో కిసాన్ డ్రోన్ల వినియోగం పెరుగుతున్నది. ఇప్పుడు ఇవి ఊరూరా చక్కర్లు కొడుతున్నాయి. పురుగు మందులు స్ప్రే చేయడం, ఎరువులు విత్తనాలు చల్లడం, పంట చేలలో ఫోటోలు తీసి చీడపీడల్ని గుర్తించడం లాంటి పనులు చేస్తున్నాయి. ఓవైపు కూలీల కొరత, మరోవైపు పెట్టుబడి పెరగడంతో రైతులు కూడా డ్రోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని, అది ఎలాంటి శారీరక శ్రమ లేకుండా అయిపోతుండటంతో తమ రోజువారీ వ్యవసాయ పనుల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. మరోవైపు యువత దీన్ని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు డ్రోన్ పైలట్గా శిక్షణ పొంది మరికొందరు సొంతగా డ్రోన్లు కొనుగోలు చేసి ఉపాధి పొందుతున్నారు. ఇంకొందరు డ్రోన్లు కొనుగోలు చేసి రైతులకు ప్రొఫెసర్ సాయిబాబా మృతికి కారణం ఎవరు?
వాయిస్ నాట్ క్లియర్ అంటున్నారు. ఓకే ఓకేనంట. వాయిస్ బ్రేక్ అవుతుంది చూ అంటున్నారు చూడు ఒకసారి. రైట్, ఎందుకు అట్లా వాయిస్ వస్తుందా? నో సౌండ్ అంటారు. హలో 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 ఓకేనా? ఓకేనా వాయిస్ ఓకేనా? ఓకే ఓకే ఓకేనంట. ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ. ప్రొఫెసర్ సాయిబాబా మృతికి బాధ్యులు ఎవరు? కాలయాపన చేసిన కోర్టులను బాధ్యులు అనుకుంటారా, లేకపోతే అక్రమ కేసులు పెట్టిన కేంద్రానిదా, అనారోగ్యమైన? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటింగ్ రూపంలో పాల్గొని. ఈ మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య. ముంబైలోని బాంద్రాలో కొడుకు ఆఫీస్ ముందే కాల్పులు. కాల్పులు జరిపిన వారిలో ముగ్గురు అరెస్టు, పరారిలో మరొకరు. తమ పనేనన్న బిష్నోయ్ గ్యాంగ్. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు భద్రత పెంపు. అచ్చా, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ దోస్తులు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికిని పట్టబగటిలి నిన్న మర్డర్ చేశారు, చంపేశారు. ఇక ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి తాను దూకిన తండ్రి. కుటుంబ కలహాలు, ఆన్లైన్ బెట్టింగ్స్ కారణం. కామారెడ్డిలోని నందివాడలో దారుణం. బావిలో దొరికిన ముగ్గురు మృతదేహాలు. శ్రీనివాసరెడ్డి ఫైల్ ఫోటో. విఘ్నేష్, అనురుధు. కుటుంబ కలహాలు, ఆన్లైన్ బెట్టింగ్స్ కు ముగ్గురు బలయ్యారు. తన ఇద్దరు కొడుకులను బావిలో తోసేసిన తండ్రి. ఆ తర్వాత తాను అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో జరిగింది. నందివాడకు చెందిన చిట్టెపు గుండారెడ్డి చిన్న కూతురు అపర్ణకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయగం గ్రామానికి చెందిన శ్రీనివాస్తో 10 ఏళ్ల క్రింద పెళ్లి చేశారు. అల్లుడికి ఇల్లరికం తెచ్చుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు విఘ్నేష్, అనిరుద్ధు ఉన్నారు. అయితే కొంతకాలంగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. తన ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ కోపంగా ఉన్నాడట. ఆన్లైన్ బెట్టింగ్ కొంప ముంచి బెట్టింగ్ చాలా మంది ప్రాణాలు తీస్తుంది. బెట్టింగ్ ఆడకూరి బైసాప్. ఎందుకంటే బెట్టింగ్ ద్వారా డబ్బులు వచ్చినోడు ఒక్కడు కూడా ఉన్నాడు, మీరు గుర్తుపెట్టుకోరు. అరే పైసలు ఓడిస్తారా? ఆయన పుణ్యానికి ఓడిస్తాడు అనవసరంగా. పిచ్చి పిచ్చి కథలు. ఇది వెలుగు దినపత్రిక, ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కలుషిత నీరు తాగి 50 మంది అస్వస్థత. ఇద్దరు మృతి కలుషిత నీటి వల్లేనంటున్న స్థానికులు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కడుపు నొప్పి, వృద్ధాప్యంతోనే మరణాలని చెప్పేసి వైద్యాధికారులు అంటున్నారు. సంగారెడ్డి జిల్లా సంజీవరావు నగర్ పేటలో ఘటన. కలుషిత నీరు తాగి 50%. అసలు ప్రపంచంలో రోగాలు 90% రోగాలు నీళ్ళ కారణంగా వస్తాం. వాటర్ వల్లనే వస్తుంది. 90% రోగాలు దాంతో వస్తాయి. అందుకే చిన్నప్పుడు కాచి వడబోసిన నీరును తాగాలని మనం చెప్తా ఉండే. చూసినా మంచి నీటికి రుచి ఉండదు, కాచి వడబోసిన నీటిని తాగాలి, ఇట్లా అంటుండే. ఇక రాజకీయం పక్కన పెట్టి అలాయిబలాయి కార్యక్రమం నిన్న జరిగింది. ఇక రద్దీని దాటుకుంటూ నగరానికి టోల్ గేట్స్ దగ్గర ఏమైనా ట్రాఫిక్ జామ్ ఉందా వైసాప్? టోల్ గేట్స్ దగ్గర ఏమైనా అంటే ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. టోల్ గేట్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఉందా ఏమన్నా? రైట్. ప్రొఫెసర్ సాయిబాబా మృతికి బాధ్యులు ఎవరు? ఓటింగ్ లో పాల్గొనండి. టోల్గేట్ల దగ్గర ట్రాఫిక్ ఉందా? ఉన్నది, ఫుల్ ఉంది. అవును, ఫుల్. ఎందుకంటే బాగా చాలా మస్తు వెహికల్స్ వస్తున్నాయి. నార్మల్ అన్న, ఫుల్ జామ్. ఇక్కడ ఏ టోల్ గేట్ దగ్గర ఉంది? ఇక్కడ వరంగల్ హైవే ఎట్లుంది, తర్వాత ఇక్కడ నల్గొండ నుంచి విజయవాడ హైవే ఎట్లుంది? టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే ఉందా? అక్కడ నిజామాబాద్ నుంచి వచ్చే ఎట్లున్నాయి? ట్రాఫిక్ జామ్ అని అంటున్నారు అన్నా. నిన్ను కలవాలి ఎట్లా? జస్ట్ గూగుల్లో క్యూ న్యూస్ ఆఫీస్ అడ్రస్ అని కొట్టి కొట్టి వచ్చేసి డైరెక్ట్ లింక్ వస్తుంది. ఏది మీరు వీడికి రావడానికి ఏది రూట్ గూగుల్ లొకేషన్ వస్తుంది. ఎస్, తూప్రాన్ నో కోమటిరెడ్డి సోదరులు ఉత్తమ్, పద్మావతి, శ్రీహరి, కావ్య,
ఎస్ వరంగల్ ఎస్ రైట్ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయింది అధికారులు కొద్దిగా ఏర్పాటు చేయండి ఎందుకంటే దసరాకు పోయి మళ్ళీ వస్తా ఉన్నారు కదా ఆ సందర్భంలో ఇక నిప్పులు చిమ్ముతూ నేలపైకి స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది స్టార్షిప్ మెగా రాకెట్ ను ప్రయోగించిన కొద్దిసేపటికి దాని బూస్టర్ విజయవంతంగా తిరిగి లాంచ్ పాడ్ వద్ద ల్యాండ్ అయింది ఇలా జరగడం ఇదే తొలిసారి చాలా గ్రేట్ ఇది ఎంత అంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటిది రాకెట్ ఇది లాంచ్ పాడ్ ఇది లాంచ్ పాడ్ లో పైకి పోయింది రాకెట్ పైకి పోయి దాన్ని 160 కిలోమీటర్ల కక్ష్యలో పెట్టి మళ్ళీ వచ్చి లాంచ్ పాడ్ లో ఉన్నది ఇక్కడ దిగింది ఇన్నే మామూలు విషయం కాదు ఇది చిన్న విషయం కాదు ఇది ఇది మరి ఎవరు చేయలే ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారి ఎలన్ మాస్క్ తోటి అయింది అది yes అది ఎట్లా వస్తుంది అంటే మీకు డ్రైవ్లెస్ కార్లు కూడా ఉంటాయి మన డ్రైవర్ లేక డ్రైవర్ లేకుండానే ఇక రోబోలు తయారు చేసిండు కదా రోబోలు తయారు చేసి రోబోలే వచ్చినాయి ఇప్పుడు రోబోలే ఇంటి పని వంట పని అన్ని చేస్తున్నాయి ఇక్కడ స్పేస్ ఎక్స్ ఇయో ఇదే స్పేస్ ఎక్స్ అరే ఇది వన్ వన్ ఇయర్ సపరేట్ స్పేస్ ఎక్స్ దే ఉంటది నేను కూడా చూసిన అది టూ వీక్స్ చూద్దాం రైట్ అది ఒక నిప్పులు చిమ్ముతూ నేలపైకి వాస్తవానికి నిప్పులు చిమ్ముతూ నింగికి ఇస్తాయి కానీ నేలపైకి కూడా వచ్చి కరెక్ట్ గా లాంచ్ ప్యాడ్ లో ఎక్కడి నుంచి పోయిందో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగింది బూస్టర్ ఇక పుంజుకుంటున్న ట్రంప్ కమలా హారీస్ శిబిరంలో కలవరమంట ఓరు రసవత్రం తేడా 2% అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తాజా సర్వేలో వెల్లడి కీలక స్వింగ్ రాష్ట్రాల్లో మాజీ అధ్యక్షుడు ముందంజా హారీస్ ను భయపెడుతున్న హారికేన్లు యుద్ధం ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడంపై అరబ్ ఓటర్లో ఆగ్రహం ట్రంప్ ఆర్థిక విధానాలపై ఆర్థికవేత్తల ఆందోళన దిగుమతి సుంకాల పెంపు యోచనలో ప్రభుత్వం అమెరికాలో అమెరికాలో ఒక అభ్యర్థి గెలవాలంటే అక్కడ చూడు తేడాలు చూస్తా ఉన్నారు అంటే అక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయాల పైన మన తాను అట్లా కాదు ఎంత ఇస్తో ఎప్పుడు ఇస్తో ఏడిస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి పాలక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నడుమ హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తుంది పలు సర్వే సంస్థలు నిన్న మొన్నటి వరకు హారీస్ విజయం ఖాయమని అంచనా వేశాయి తాజాగా ట్రంప్ బాగా పుంజుకున్నట్లు పేర్కొన్నాయి గత 10 రోజుల్లో తాము నిర్వహించిన సర్వేల సగటు చూస్తే దేశవ్యాప్తంగా హారీస్ ఆధిక్యం 4% నుంచి 2% పడిపోయిందట స్కిల్ వర్సిటీ కొలువులు వర్సిటీ కొలువు గ్యారంటీ కోర్సు పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి 100% ఉద్యోగాల కోసం కంపెనీలతో ఒప్పందాలు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ షురు 29 వరకు ఛాన్సు ఏడాది 3 రంగాల్లో 4 కోర్సులు 2 తాత్కాలిక ప్రాంగణాల్లో నవంబర్ 4 నుంచి తరగతులు శిక్షణకు తొలి బ్యాచ్లో 2000 మంది ఎంపిక ఏమేమి రంగాలు ఔషధ ఆరోగ్య సంరక్షణ రవాణా సరుకు నిల్వ రంగాల్లో 4 స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సులు ప్రారంభించింది ఇవి కోర్సులు వేర్హౌజ్ ఎగ్జిక్యూటివ్ కీ కన్సైరన్ ఎగ్జిక్యూటివ్ ఫినిషింగ్ స్కిల్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్సీ ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్లు ఇవ్వబోతా ఉన్నారట ఇవి ఇక ప్రైవేట్లో ఆయుష్మాన్ భారత్ అందని ద్రాక్షే ఆరోగ్యశ్రీనే అందుబాటులో గత సర్కార్ నుంచి ఇంతే ఇతర రాష్ట్రాల ప్రజలకు మాత్రం పథకం వర్తింపు ఆరోగ్యశ్రీలో లేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్లో స్థానికులకు వర్తింపజేస్తే ఎంతో మందికి ప్రయోజనం వృద్ధులకు కేంద్రం ప్రకటించిన ఆరోగ్య బీమాపై అనిశ్చితి నెలకొందట ఆయుష్మాన్ భారత్ ప్రైవేట్లో ఆయుష్మాన్ భారత్ నడుస్తలేదట ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి సీల్ చేస్తే ఆలమేయాలి అప్పుడు ఇంటరాలు వృద్ధులకు ఆయుష్మాన్ లో మరింత మేలు అల్జిమార్ చికిత్స చేర్పు మానసిక సమస్యలు కేంద్రం యోచన చేస్తా ఉంది అమెరికా ప్రచారంలో తెలుగు బ్యానర్లు అంట ఓట్ ఫర్ రిపబ్లిక్ అంట సంస్కృతి మరియు సన్మార్గం సంస్కృతి సన్మార్గం దేశానికి ఆధారం అంటూ డల్లాస్ లో ఫ్లెక్సీ కమలాకు రెహమాన్ మద్దతు అరగంట వీడియో చేసిండట అచ్చా కమలా హారీస్ తెలుగు పోస్టర్లు కూడా పోయినాయి అంటే భారత సంతతికి చెందిన ఆమె అంటారు ఇక రవాణా శాఖలో కార్డులు లేవంట నెల నుంచి అందుబాటులో లేని స్మార్ట్ కార్డులు ఇక ఆర్సీలు డ్రైవింగ్ లైసెన్సు ఎప్పుడో ఇక వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు త్వరలోనే వస్తాయంటున్న అధికారులు రెడ్డిగా కొండా వర్సెస్ రేవూరి కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు ధర్మారంలో ఫ్లెక్సీ వివాదం ఎమ్మెల్యే ఫోటో లేదని రగడ మంత్రి ప్రకాష్ రెడ్డి వర్గాల ఘర్షణ పోలీసులపై సురేఖ ఆగ్రహం సిఐ కుర్చీలో కూర్చోవడంపై వివాదం
సీఐ కుర్చీలో మంత్రి కూర్చుంటే ఏమైంది? ఏమైతే కూర్చోవచ్చు. వరంగల్ జిల్లా నర్సంపేటలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం మంత్రి సురేఖ స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసేదాకా వెళ్లింది. దసరా ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరకాల నియోజకవర్గంలోని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేకపోవడంతో కొండా వర్గీయులతో రేవూరి వర్గీయులు వాగ్వాదానికి దిగారు. మరుసటి రోజు ఆ ఫ్లెక్సీ చిరిగి ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి తనయులు తనపై దాడికి పాల్పడ్డారంటూ మంత్రివర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే రేవూరి వర్గానికి చెందిన వాళ్ళు కేసు పెట్టినట గీసుకొండ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో కూర్చొని పోలీసులను ప్రశ్నిస్తున్న మంత్రి సురేఖ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే ఆ పోలీస్ స్టేషన్లో సీఐ కుర్చీలో కూర్చోవద్దని ఏం లేదు, ఆమె మంత్రి కాబట్టి కూర్చోవచ్చు. రెండో విషయం ఏంటంటే స్వయంగా మంత్రి గారే పోలీస్ స్టేషన్లో పోవడం అనేది అది వార్త. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎలా? ఆయన మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. రేవంత్ పాలనలో రాజ్యాంగం కూని ఏ పార్టీ వారికి విప్ జారీ చేస్తారు? చైర్మన్ బులెటిన్లో అనర్హతకు బలం. చైర్మన్ సిఎస్ కు లేఖ రాస్తాం. హరీష్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా? దీనికి మీరేం సమాధానం చెప్తారు? మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కౌంటర్. రాజకీయాలు బద్మాష్ అయిపోయినాయి. వాళ్ళు వీళ్ళని చేర్చుకున్నారు, వీళ్ళు వాళ్ళని చేర్చుకున్నారు. మీ మామని కూడా గిట్ని అడితే మంచి. మామని కావాలి అట్లే అంటే బాగుండే. పోయి ఒకటి ఏకంగా మంత్రిని చేసిరు కదా, మంత్రిని చేసిన ఏకంగా అలసాని సీనన్నను మంత్రిని చేసిరి, సబితమ్మని మంత్రిని చేసిరి, గిట్ల అనుకుంటారు మీరు అందరు తీసుకొచ్చుకుంటారు. రేరా అప్లేట్ ట్రిబ్యునల్ ఉన్నట్టేనా? 4 నెలల క్రితం ఏర్పడిన ట్రిబ్యునల్ ఇంతవరకు నోటిఫై చేస్తూ రాని ప్రకటన. సిబ్బంది కేటాయింపులు చేయని సర్కారు విచారణలు ప్రారంభించలేని పరిస్థితి. 40కి పైగా పెండింగ్ లో ఉన్న కేసులట రేరా అప్లై ట్రిబ్యునల్ ఉన్నట్టా లేనట్టా అని అడుగుతా ఉన్నారు. దేశంలో ఆకలి కేకలు. ప్రపంచ సూచిలో 105వ స్థానంలో భారత్. సీరియస్ కేటగిరీలో దేశం. ఇక పాక్ ఆఫ్ఘనిస్తాన్ వంటి 42 దేశాల సరసన చోటు సంపాదించింది. దేశంలో ఆకలి కేకలు పెరిగిపోయినాయి. దేశంలో ఆకలి కేకలు ఇప్పటిదాకా చెప్తే కదా, ఆకలి మరణాల్లో ఇదివరకు ఎంత ఉండే ఎరికైనా మన స్థానం 94 ఉండే, ఇప్పుడు 105కి వచ్చింది. మనకంటే ఉత్తమ కేటగిరీలో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ చూసుకోయగా వాళ్ళనేమాట. దేశంలో ఆకలి కేకలు ఇప్పుడు ఇండియా ఎడికొచ్చిందంటే 94 కాడుండే, ఇప్పుడు 105 దాకా ఇది ఎగిసిపోయింది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ కూడా మనకంటే గొప్పగున్నాయి. ఆకలి సావులు ఎక్కువ మన దేశంలో. అమ్మో భారత్ వెలిగే పోతుందో, ఒరి నాయన బగ్గున ఎండి బొగ్గైపోతుందో అని ఉంటది. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికి హత్య. ముంబైలో కాల్చి చంపిన దుండగులు. ముగ్గురు నిందితుల పట్టుబేత, మరొకరు పరారి. ఇది తమ పరేనన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. సల్మాన్ సహా బాలీవుడ్ స్టార్లకు సన్నిహితుడు సిద్దికి అట, ఆయనకు కూడా భద్రత పెంచినట. ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత అనారోగ్యంతో వారం క్రితం నిమ్స్ లో చేరిక. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తుదిశ్వాస. వైకల్యాన్ని జయించి పోరాడిన హక్కుల నేత నేడు గన్ పార్క్ వద్ద మృతదేహానికి నివాళి, తర్వాత గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగింత అంటూ ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించినప్పుడు ఒక్క పేపర్ కూడా మాట్లాడలే. ఆయన చనిపోయిన తర్వాత వీరుడు సూర్యుడు అన్యాయం అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎక్కడో పూలే విగ్రహాన్ని, పూలే విగ్రహాన్ని కూల్చేసిరు ఎక్కడో. ఇగో పూలే విగ్రహాన్ని దేశాయిపేట వరంగల్ కాడ కూల్చేసిరు. మర్యాదగా వాళ్ళని పట్టుకొని తంతే తప్ప బీసీల ఆరాధ్య దైవం పూలే తొక్కి కసరు కక్కియాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాల్సిందే, లేకపోతే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది, దానికి సంబంధించిన కార్యాచరణ చేస్తాం. అయిపోయిందిగా ఆంధ్రజ్యోతి. రైట్గా ఒకసారి దిశ చూద్దాం. ఇవాళ శనార్తి తెలంగాణ పత్రికకు సెలవు. ప్రొఫెసర్ సాయిబాబాకు ఇవాళ తుది వేడుకోలు. గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు భౌతికాయం. ఆ తర్వాత మౌలాలిలోని సోదరు నివాసానికి సాయంత్రం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగింత. ప్రజల పక్షపాతి ప్రొఫెసర్ సాయిబాబా, మంత్రి సీతక్క. ఇది రాజ్యం చేసిన వ్యవస్థీకృత హత్య. తెలంగాణ పౌర హక్కుల సంఘం, కేంద్రం కుట్రలకు బలయ్యారు సిపిఎం రాష్ట్ర కమిటీ. కేంద్ర విధానాల వల్లే నిన్న స్టాన్ స్వామి, నేడు సాయిబాబా. స్వర భాస్కర్ సినీ నటి. ఢిల్లీ నుంచి రానున్న ప్రజాస్వామిక వాదులు ప్రొఫెసర్ సాయిబాబా. సంపిరు మూగుమ్మడి హత్య ఇది, రాజ్యం చేసిన హత్య. చరిత్ర మరవని దోషి ఇజ్రాయెల్. దురాక్రమంలో యుద్ధానికి మూల కారణం. 1967 నుంచి అప్రతిఘాతంగా ఆక్రమణలు. ఇప్పటికే పాలస్తీనాలో 146 సెంటీ
సెటిల్మెంట్లు 6 లక్షల మంది ఇజ్రాయెల్ల అక్రమ నివాసం అట వాళ్ళ 11 గంటలకట. తెలంగాణ సాధారణకు స్ఫూర్తి అలై బలై పొలిటికల్ జేసీ ఏర్పాటుకు అదే ఆదర్శం రాజకీయాలకు అతీతంగా పొలిటికల్ జేసీ ఏర్పాటుకు అలై బలైకి సంబంధం లేదు. పొలిటికల్ జేసీ ఏర్పాటు అనేది కళింగ భవన్లో జరిగినటువంటి సందర్భంలో జయశంకర్ సార్ మాట్లాడిండు. ఆ మాటలు ఒకసారి వింటే మనకు అర్థమవుతుంది. రెడ్డిగా భారత్కు సెమీస్ అవకాశాలు 50-50. ఆస్ట్రేలియా చేతిలో ఉమెన్ జట్టు పరాజయం, పాకిస్తాన్ పైనే ఆశలన్నీ. న్యూజిలాండ్ పై పాక్ గెలిస్తే ఇండియా సెమీస్కు, లేదంటే మన అమ్మాయిలు ఇంటికే పోతారట. మహారాష్ట్ర మాజీ మంత్రి దారుణ హత్య, నడిరొడ్డుపైనే బాబా సిద్దికీపై దుండగులు కాల్పులు జరిపినరు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి. ముగ్గురు అరెస్టు, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి ముంబై పోలీసులు అంటున్నారు. మేమే హత్య చేశామని చెప్పేసి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అంటుంది. బాబా సిద్దికీ హత్యపై రాజకీయం చేయొద్దు, దోషులను పట్టుకునేదాకా ప్రభుత్వం నిద్రపోదని చెప్పేసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంటున్నారు. రెట్టిగా ఇద్దరు పిల్లలను బావిలో తోసి తండ్రి సూసైడ్, ముగ్గురు దుర్మరణం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఘటన. కుటుంబ కలహాలే కారణమట, బెట్టింగ్ ప్రధాన కారణం. నేను తెలంగాణ బిడ్డనే, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఐకమత్యంతో పనిచేయాలి, ఆత్మవిశ్వాసంతో ఎదిగిన వ్యక్తి రేవంత్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఐక్యతకు వేదికగా అలై బలై గవర్నర్ జిష్ణుదేవ్, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు ముఖ్యమని చెప్పి కిషన్ రెడ్డి అంటారు. మీరా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు అంటే, ఇప్పటిదాకా హెల్త్ కథ చూస్తారు కదా, ఎడిగి తెచ్చారు ఎడ్యుకేషన్ కథ, మీతో కాదు మీరు ఫెయిల్ అయ్యారని లెక్కలు చెప్తున్నాయి. మీ వల్ల ఈ పరిపాలన కుదరదు. ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలు ఈ పేదలను పరిపాలించడానికి హక్కులన్నీ కోల్పోయినాయి, అయిపోయింది. మీ పరిపాలన అంతా డొల్లాని 70 ఏళ్ళ నుంచి బయటపడ్డది కదా. ఇంకేం చెప్తున్నావు? ఇంకా బడుగు బలహీన వర్గాలంటూ మేము చెప్పాలి? ఇప్పుడు పేద బలహీన వర్గాలని చెప్పాలి మిమ్మల్ని. ఇరాన్ మిలిటరీనే టార్గెట్, ప్రతి దాడులకు ఇజ్రాయెల్ ప్లాన్, ఇరాన్ ప్రభుత్వ సైట్లపై భారీ. నిజంగా మీరు మా వర్గాల శ్రేయస్సు చూస్తుంటే మీ ఆస్తులు ఎట్లా పెరిగి మా మీద అప్పులు ఎట్లా పెరుగుతాయి? ఇక బంద్ చేయరిగా. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సును మీ బడుగు బలహీన కాదు బలమైన వర్గాలుగా మారిపోయినాయి. ఇలా బీసీలంతా బలమైన వర్గంగా తయారైపోయారు, ఆలోచనకు వచ్చారు. ఇక మీరు అటు మేము ఇటు, మీకు మాకు పంచాయతీ ఉంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, ఇప్పుడు బెస్ట్ క్లాసెస్. రాజ్యాంగానికి పట్నం నియామకం రాజ్యాంగ విరుద్ధం. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఎవరికి విప్ ఇష్యూ చేస్తారు? అనర్హత వేటుపై మండలి చైర్మన్ జాప్యం, ఫిరాయింపుపై నిర్ణయం చేయలేదు. ఇప్పుడు విప్ గా బులెటిన్ ఎలా ఇస్తారు హరీష్ రావు? డిసెంబర్లో జనంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందన్న సీనియర్లకు అధినేత హింట్ ఇచ్చా ఉండడా, సీనియర్లకు అధినేత హింట్ ఇచ్చిందట. పట్నం నియామకం రాజ్యాంగ విరుద్ధం, 100% రాజ్యాంగ విరుద్ధమే. కానీ మీ మామ ఇంతకంటే పెంట చేసింది కదా. రాజ్యాంగానికి లోబడే పట్నం నియామకం, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న హరీష్ రావు. ఇక కేసీఆర్ పాలనలో రాజ్యాంగం గుర్తుకు రాలేదా? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు? కోర్టు పరిధిలో ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం. ఇక హరీష్ కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చాడు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎక్కడా? కేసీఆర్ హయాంలో పూర్తయిన ఆ నివేదిక ఎందుకు బయట పెట్టడం లేదు? కులగణన సర్వే పేరుతో హస్తం పార్టీ టైంపాస్, స్థానిక ఎన్నికలను జాప్యం చేసేందుకు డ్రామా. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం జరిగినా పెద్ద ఏమీ కాదు, పొయ్యి కొంపలేమీ లేవు. 1931లో తేలిన కులాల లెక్క ఇప్పుడు తేలబోతా ఉంది, తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి భారతీయ జనతా పార్టీ స్టాండ్ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కులగణనకు అనుకూలమా వ్యతిరేకమా, ఈ మాట చెప్పండి ఫస్ట్. సింగిల్ పాయింట్ చెప్పేశారు అంతేగా. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ నియామకం ఆలస్యం, మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాతే ఉండొచ్చంట. ఇక మెంబర్షిప్ డ్రైవ్ ముగిసినా పెండింగ్లోనే ఉంది. కొత్త చీఫ్ ఎంపికపై ఆలోచించని సెంట్రల్ లీడర్షిప్ అంట. ఇక విద్యుత్ శాఖలో భారీగా ప్రమోషన్లు, 261 మందికి పదోన్నతి, జెన్కో సీఎండీ రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు. రొనాల్డ్ రోస్ అక్కడ పోయేది ఉంది కదా, అంటే కొంతకాలం ఆగమని చెప్తున్నారు. జగిత్యాల జిఎస్టీ స్కామ్ కేసులో 11 కోట్లు రికవరీ, 5 రాష్ట్రాల్లో బ్యాంకుల ఖాతాలు ఫ్రీజ్, 9 నెలల కిందటే వెలుగులోకి వచ్చిన ఇష్యూ. సుమారు 200 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందట. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి, 60 మంది అస్వస్థత. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజయరావుపేట గ్రామంలో ఘటన, అస్వస్థత గురైన వారిని పరామర్శించిన ఎమ్మెల్యేలంట. పిసిసి కార్యవర్గంపై చీఫ్ ఫోకస్, ఎన్నికల్లో అవకాశం రాని వారికి ప్రయారిటీ. రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో తగిన ప్రాధాన్యత, జిల్లాల పర్యటన తర్వాత కూర్పుపై స్పష్టత. కమిటీలో చోటు లేకుంటే నామినేటెడ్ పోస్టు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహం అంటూ పిసిసి కార్యవర్గంపై చీఫ్ ఫోకస్ పెట్టిందని చెప్తుండు. అయితే ఇప్పట్లో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయము అని చెప్పి మొన్ననే చెప్పిండు, మరి మళ్ళెందుకు రాశిరోలు వార్తా? త్వరలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు. గట్టిగా ఇది దిశాపత్రిక. ఇక ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. విప్లవాత్మక మార్పు తీసుకురావడమే గతిశక్తి లక్ష్యం అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. రాష్ట్ర సాధనకు స్ఫూర్తి అలై బలై సీఎం రేవంత్ రెడ్డి, పొలిటికల్ జేఏసీ ఆవిర్భావానికి మూలమైంది, రాజకీయాలకు అతీతంగా. చూడు,
డిటెక్టివ్ ప్రొఫెసర్ సాయిబాబా మృతికి బాధ్యులు ఎవరు? కాలయాపన చేసిన కోర్టులా, అక్రమ కేసులు పెట్టిన కేంద్రానిదా బాధ్యత? అనారోగ్యమేనా? అనారోగ్యమైన కాలయాపన చేసిన కోర్టులని 30-35% మంది, అక్రమ కేసులు పెట్టిన కేంద్రానిదాన్ని 52% మంది అనారోగ్యమే కారణమని 13% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.